హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మా డిన్నర్ సింపుల్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మెంతాకుతో అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో చపాతీ పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతీ చాలా బాగుంటుంది, ఒకసారి మీకు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఒక మెంతాకు కట్ ఉంటుంది కదండి చిన్నది, అది మొత్తం అయితే నేను వేసానండి ఈ చపాతీలోకి. ఒక 3 కప్స్ ఆఫ్ చపాతీ క్వాంటిటీకి ఒక మెంతాకు కట్ట ఫుల్ అయితే వేసేసాను. సో ఇప్పుడు ఇంకా పిండిని అయితే కలిపేసుకుందాం. కలుపుకుంటే దీన్ని టెక్స్చర్ అయితే ఇలా వస్తుందండి. అండ్ నేను వచ్చి ఇక్కడ చపాతీని అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నానండి. చపాతీని మనం చాలా స్లోగా అయితే రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం మెంతాకేసాం కదండి. ఫాస్ట్గా రోల్ చేసుకుంటే మధ్య మధ్యలో చపాతీ అనేది కట్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే మనం రోల్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడైతే చపాతీని హీట్ చేస్తున్నానండి ప్యాన్ పైన. మీకు కావాలంటే ఆయిల్ అయినా వేసి హీట్ చేసుకోవచ్చు, లేదంటే ఘీతో అయినా వేసి హీట్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తోనే హీట్ చేశానండి. ఈ చపాతీ పిల్లలకు కూడా చాలా మంచిదండి, మీరు పిల్లలకు కూడా ఈ చపాతీని అయితే పెట్టవచ్చు. అదేవిధంగా సెకండ్ చపాతీని కూడా నేను హీట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఒకసారి మీరు కూడా ఈ చపాతీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అండ్ ఇంకా నా చపాతీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేశానండి, చపాతీ విత్ ఆలూ టమాటో కర్రీ అండ్ కర్డ్ అనమాట. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆలూ టమాటో కర్రీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. ఒక 1 మినిట్ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పోప్ అయితే వేసుకోవాలండి. పోప్ కూడా మనకి ఫ్రై అవ్వాలండి. ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఇలా గరిటతో తిప్పుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, సో దట్ మనకు ఆనియన్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. అండ్ ఇప్పుడు నేను దీంట్లోకి టమాటాలు యాడ్ చేశానండి. టమాటో యాడ్ చేసి ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేస్తే టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. అండ్ నేను ఇక్కడైతే ఇంకా లిడ్ అయితే పెట్టేశానండి. లిడ్ పెట్టిన తర్వాత ఒక మినిమం 7 మినిట్స్ అయితే టమాటోలు కుక్ చేసుకోవాలి, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవుతాయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టమాటోలు చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలండి, మీకు తగినంత కారం మీరు వేసుకోవచ్చు. అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ అలా తిప్పుకోవాలన్నమాట గరిటతోటి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ పొటాటోస్ అని బాయిల్ చేశానండి. ఆ బాయిల్ చేసిన పొటాటోస్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది అంతా ఒక 2 మినిట్స్ కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా 2 మినిట్స్ అలా తిప్పుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను ఈ కర్రీ, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ లాస్ట్లో మీకు కావాలంటే క్యాష్యూస్ కూడా మీరు నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆల్రెడీ వేసానండి. అండ్ కొత్తిమీరతోటి గార్నిష్ చేశాను. సో ఫైనల్ నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.